ఈ కార్తవీర్యార్జునుడికి 100 కొడుకులు ఉన్నారు. తండ్రి చచ్చిపోయినప్పుడు దూరం నుంచి చూచారు వారు. వారందరికీ పరశురాముడి మీద భయంకరమైన క్రోధం కలిగింది. ఓరి దుర్మార్గుడు కూడా ఏదో అడవుల్లో ఉండి తపస్సు చేసుకోక పూజలు చేసుకోక మా నాన్నతో యుద్ధానికి వచ్చి చంపుతావా, నీ అంతం చూడకపోతే మేము కార్తవీర్యుని కొడుకులమే కాము అని ప్రతిజ్ఞ చేశారు. కానీ వాళ్ళకేమో పరశురాముడితో యుద్ధం చేయడం అంటే భయం. ఆయన గొడ్డలు చూశారుగా వాళ్ళు, తమ తండ్రి చేతులు నరికి పారేస్తే ఇక తామో లెక్క, ఎలాగ ఈ పరశురాముడిని పడగొట్టడం అనుకున్నారట. అప్పుడు వాళ్ళల్లో చిన్నాడు ఉన్నాడే, వాడు కొంచెం చావు తెలివితేటలు కలిగిన వాడు. ఈ ఆఖరాళ్ళకు కొంతమందికి వలి విచిత్రమైన తెలివితేటలు ఉంటాయి, మాయదారి తెలివితేటలు. వాడు ఏమన్నాడు, అన్నయ్యల్లారా, పరశురాముడితో యుద్ధంలో మనం నెగ్గలేం. పరశురాముడితో యుద్ధం చేసి అతను చంపలేం. అతను మహాపరాక్రమవంతుడు. ఒక్కసారి అతనితో యుద్ధం చేసామంటే వాడి గొడ్డలకి మనం అందరం కూడా ఆ క్షణమే చావలసిందే. అమ్మ బాబోయ్, అతని పరశువు మామూలు పరశువు కదా, గండరగొడ్డలి కొండల్ని పిండి చేయగలదు. మన తండ్రికే దిక్కు లేదు కాబట్టి ఓ మాదిరివాడు అతనితో యుద్ధం ఏం చేస్తాడు? పరశురాముడితో ముఖాముఖి యుద్ధం చేసి చంపడం కష్టం కనుక అతన్ని దొంగపాటును చంపాలి, దొంగ దెబ్బతీసి చంపాలి, వెన్నుపోటు పడవాలి. దానికి ఒక మార్గం నా దగ్గర ఉన్నది. అతనికి తండ్రి అంటే భక్తి. తండ్రి చచ్చిపోతే తనంతా తానే చచ్చిపోతాడు పరశురాముడు. తండ్రి లేకపోతే కుమిలిపోయి కుళ్ళి చచ్చిపోతాడు. వాళ్ళ నాన్నని ఇదివరకు మనం చంపితే మతిమంతుడు అనేటటువంటి వాడు ఒకడు వచ్చి బతికించాట. ఇప్పుడు ఆ మతిమంతుడు ఇప్పుడు భూలోకంలో లేడు, అతను స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి మనం వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి అతని తండ్రి జమ దగ్గర నరిక అవతలు పారేద్దాం. ప్రస్తుతం పరశురాముడు స్వర్గం మీదుగా కైలాసానికి కడుతున్నట్ట. ఈ భూలోకం దాటి భూలోకంలో ఊర్ధ్వలోకాలన్నీ దాటి కైలాసానికి కడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు. అతడు లేనప్పుడు ఆశ్రమం మీదకి వెళ్ళి అతని తండ్రిని చంపివేస్తే అతనికి తండ్రి మీద ఉన్న ప్రేమ వల్ల గుండాగి చచ్చిపోతాడు. ఇది నా ఆలోచన. బాగుంది అనగానే భలే ఉందిరా అనుకున్నారు వాళ్ళు. నిజానికి అది చావు తెలివితేటలంటారు, పిచ్చి తెలివితేటలంటారు. ఆ తెలివితేటలు ఎప్పుడూ కొంప ముంచుతాయి. అయినా చెప్పాను కదా, అజ్ఞానులకి తమ తెలివితేటల మీద నమ్మకం ఎక్కువ ఉంటుందిట. మేము ఏం చేసినా బయటపడం, మా వల్ల విజయం వస్తుంది, మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. రాబోయే ప్రమాదాన్ని ఊహించలేదు. వీళ్ళంతా వెంటనే హుటాహుటిన ఆయుధాలు పుచ్చుకొని జమ దగ్గిన ఆశ్రమం మీదకి దాడికెళ్ళారు. ఆ సమయంలో పరశురాముడు కైలాసానికి ప్రయాణమై ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. పోని హుటాహుటిన వెళ్ళిపోలేదు కైలాసానికి. కైలాసానికి వెళ్ళేలోపు దారిలో ఉన్న లోకాలన్నీ దాటి వెళ్ళాట. ఈ భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం దాటి ఈ సత్యలోకానికి పైన ఉన్నటువంటి వైకుంఠం కూడా దాటి అప్పుడు కైలాసానికి వెళ్ళాడు. ఈలోపు ఈ కార్తవీర్యార్జునుడి కుమారులు 100 జమదగ్గిన ఆశ్రమం మీదకి దాడికొచ్చారు. అప్పుడు ఆశ్రమంలో ఒక అకృతవ్రుణుడు మాత్రమే ఉన్నాడు, రేణుక ఉన్నది, జమ దగ్గర ఉన్నాడు. వీళ్ళు వచ్చి అకృతవ్రుణుడిని పక్కకి తోసి రేణుకని జుట్టుపుచ్చుకుని వేటికి ఈడ్చి పటపటపటపట కత్తులతోటి అతన్ని నరికేసి కాళ్ళు చేతులు ఏ ముక్కగా ముక్క నరికి చివరిగా తల నరికేసి చంపి అవతలు పారేశారు. అప్పుడు మళ్ళీ 21 పర్యాయాలు అతని తల్లి నాయన రామ 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 అని గుండెలు బాదుకున్నది. ఆ సమయంలో పాపం పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు. తీరా కైలాసానికి వెళ్ళేసరికి ఆ సమయంలో గుమ్మానికి అడ్డంగా కాపలాగా గణపతి ఉన్నట్ట. ఇదొక విఘ్నం. ఈ గణపతే గనక అక్కడ ఉండి అడ్డం కొట్టి ఉండకపోతే క్షణంలో ఈశ్వర దర్శనం చేసుకుని తండ్రి చచ్చిపోయేలో పైన వచ్చేవాడు. కానీ ఇతడికి ఒక విచిత్ర యోగం పట్టుకుంది. ఆ యోగమును వ్యతిపాత యోగము అంటారు. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము అని 5 అవయవాలు ఉంటాయి. ఈ 5 ఉన్నాయి గనకే దాన్ని పంచ అంగము. పంచ 5, అంగము అంటే భాగం. 5 భాగములు కలిగిన దాన్ని పంచాంగం అంటారు. పంచాంగం అంటే 5 భాగములు. ఏమిటవి? తిథి, 2 వారం, 3 నక్షత్రం, 4 యోగం, 5 కరణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అన్నమాట. ఇందులో తిథులంటే పాడ్యమి మొదలుకొని పూర్ణిమ లేదా అమావాస్య. శుక్లపక్షంలో పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి,
ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అదే కృష్ణపక్షంలో 14 తిథులయ్యాక ఆకర్ణ పూర్ణిమ బదులు అమావాస్య వీటిని తిథులు అంటారు ఈ తిథుల్ని ఏ రోజుకో రోజు మనం చదువుకోవాలి పూజ చేసేటప్పుడు తిథులను తలుచుకోవాలి అందుకే శుభవాసరే శుభనక్షత్రే శుభతిథౌ అంటున్నాం లేదా శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యోగం కరణం తిథి అన్నీ తలుచుకుంటున్నాం మనం వాటిని పైకి ఎత్తట్లేదు కానీ ప్రతిరోజు సంకల్పంలో శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే శుభతిథౌ అని ఐదు తలుచుకుంటున్నాం కానీ వాటి పేరు చెప్పట్లేదు కొంతమంది మాత్రం తిథుల్ని నవమ్యాం తిథౌ ఇది ఇవాళ ద్వాదశి కాబట్టి ద్వాదశ్యాం తిథౌ అంటున్నారు కొంచెం తెలుసున్నవాళ్ళు తెలియని వాడికి అన్నిటికీ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే అని ఆ పంచ అంగములను తలుచుకున్నాక సంకల్పం చెప్పాక పూజ చేస్తున్నాం అందులో ఈ తిథుల గురించి ఏ రోజుకో రోజు చెప్పినట్టయితే దానివల్ల చాలా లాభం ఉందండో ఈ రోజు పూజ చేస్తున్నప్పుడు ద్వాదశి అయితే ద్వాదశ్యాంతిథౌ త్రయోదశి అయితే త్రయోదశ్యాంతిథౌ అని చెబితే ఏమిటి లాభం అని అడగండి తిథేశ్చ శ్రియమాప్నోతి తిథిని భక్తితో తలుచుకుంటేనే డబ్బు వస్తుంది మంచి ధనం ఆ ధనం కూడా తరగని ధనం ఆనందమిచ్చే ధనం కావాలంటే తిథిని తలుచుకోవాలి ఏ మాకు డబ్బు లేదా అని అడగచ్చు మీ డబ్బు మీ దగ్గర ఎంతకాలం ఉంటుందో దానివల్ల నీకు ఆరోగ్యమో అనారోగ్యమో నీకు తెలియదు అది నీకు అశాంతి తెచ్చిపెట్టచ్చు ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బు కూడా అశాంతి తెచ్చి పెడుతుంది కానీ తిథిని తలుచుకుంటే అశాంతి లేని ప్రశాంతత కల ధనం వస్తుంది అందువల్ల తిథేశ్చ శ్రియం ఆప్నోతి ఈ 15 తిథులు తలుచుకుంటే ధనమును పొందుతావు ఈయన వెళ్ళింది ఏంటని చెప్పాము ఇప్పుడు మీకు వ్యతిపాత యోగంలో వెళ్ళాడు పరశురాముడు అక్కడ వచ్చింది ఈ గొడవ ఆ యోగంలో వెళ్ళిన వాడికి ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదు ఇబ్బందులు కలుగుతాయి హఠాత్తుగా దైవ సంబంధమైన ఆటంకాలు ఎదురవుతాయి శత్రువుల్ని సంహరించి శత్రు సంహారమునకు తనకి వరమిచ్చి అనుగ్రహించిన శివుడికి నమస్కారం చేసుకుని ఆశీస్సులు పొందడం కోసం పరశురాముడు కైలాసానికి వెళ్ళగానే సరిగ్గా ఎదురుగుండా గుమ్మం దగ్గర నిలబడి గణపతి ఆగు పరశురామ ఆగన్నాడు అదేమిటయ్యా పార్వతీ పరమేశ్వర దర్శనానికి వెడుతున్న నన్ను ఆగమండం ధర్మమా ఆయన ఎప్పుడూ నన్ను లోపలికి రావచ్చన్నాడు అప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఒక పక్కన కుమారస్వామి ఒక పక్కన ఉండగా నేను వస్తే నువ్వు స్కందునితో సమానుడు నా కొడుకు అన్నాడు ఆయన అమ్మ కూడా అలాగే దీవించింది కొడుకునైన నేను లోపలికి వెళ్ళకూడదా ఈ నిషేధం ఏమిటి అన్నాడు క్షణం తిష్ట మహాభాగ దర్శనం తే భవిష్యతి అద్య విశేషరో భ్రాత భవాన్యాసః వర్తతే స్త్రీ పుంసోర్యుక్తయోస్తాత సహైకాసనస్థయోః కరోతి సుఖభంగం యో నరకం సవ్రజే ధ్రువం ఒక్క క్షణకాలం ఇక్కడ ఆగు కొంతసేపట్లో నీకు దర్శనం అవుతుంది కాసేపు వెయిట్ చెయ్యి నీవు కాసేపు ఆగినట్టయితే ఈశ్వర దర్శనం అవుతుంది ఇవాళ సకల లోకేశ్వరుడు ఈశ్వరుడు అమ్మవారితో కలిసి ఏకాంతంగా తాండవమాడుతున్నాడు స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఏకాంత గృహంలో నాట్యం చేసుకుంటున్నప్పుడు తోసుకుని లోపలికి వెళ్ళకూడదు అసలు ఎవరైనా లోపల ఉన్నప్పుడు ఒకసారి తలుపు మీద కొట్టి రావచ్చని అడిగి వెళ్ళాలండి పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు తాండవ నృత్యం చేస్తూ ఉంటే ఆ గదిలోకి వెళ్లే ముందు అడగకుండా ఎలబెడతాం వాళ్ళు ఏకాంతంగా చక్కగా నృత్యం చేస్తుంటారు అదొక అపూర్వమైన నృత్యం అది అర్ధనారీశ్వర నృత్యం అది అందుకని అక్కడికి వెళ్ళకూడదు వాళ్ళ నృత్యమునకు కానీ సుఖమునకు కానీ ఏకాంతమునకు కానీ భంగం కలిగించిన వాడు ఎవడైనా సరే స నరకం వ్రజేత్తు ధ్రువం వాడు గ్యారంటీగా నరకానికి పోతాట అసలు రాత్రి అండి పది దాటాక ఎవరికి ఫోన్లు చేయకండి సాధ్యమైనంతవరకు అత్యావశ్యకమైతే తప్ప పాపం 10 గంటలకి భార్యాభర్తలు ఎదురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ టైంలో వీడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ అయిపోతే అది కూడా నరకంట అందుకని ఎప్పుడు పెడితే ఇప్పుడు ఫోన్ చేయకూడదు కొంతమంది మూర్ఖులు ఉంటారు 11 గంటలకు ఫోన్ చేస్తారు ఏమిటో తెలియదు ఏముంటుంది 11 గంటలకు ఫోను గురువుగారండి మీరు గుర్తుకొచ్చారండి అని 11 గంటలకు ఫోన్ చేస్తే అది న్యాయమా 11 గంటలకి నేను గుర్తుకొస్తే గుర్తుకు రావచ్చు కాక అప్పుడు నన్ను లేపాలా నాకు ఒక శిష్యుడు ఉండేవాడు వాడికి చాలాసార్లు అప్పులు ఇచ్చాను ఒరే బాబు ఏదో పడరా బాబు అన్నాను పాపం వాడికి గురుభక్తి ఎక్కువ ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి తలుపు తట్టాడు ఎందుకురా 12 గంటలకు వచ్చి తలుపు తట్టామంటే గురువుగారు ఇప్పటివరకు మీరు నాకు దాదాపు 5,000 లక్షలు ఇచ్చారండి ఆ అప్పు తీర్చకపోతే నాకు నిద్ర అట్టట్లేదు
అందుకని అప్పు తీర్చలేను అని మీకు దగ్గరకు వచ్చి చెప్తే కానీ నాకు నిద్ర అట్లా అందుకని 12 వదిలేపాను అన్నాడు. ఇప్పుడు నాకు నిద్ర అట్టదు, వాడు 12 వదిలేపాడు. అందువల్ల సగం నిద్రలోంచి లేచి మళ్ళీ నిద్ర పట్టాలన్నా నిద్ర అట్టదు. పైగా వాడు 5 లక్షలు తీర్చనని చెప్పాడు ఇప్పుడు రాత్రి 12 కాబట్టి అలా అర్ధరాత్రి 12 వచ్చి అప్పు తీర్చలేకపోతున్నానండి గురువుగారు అని అనకండి. ఎప్పుడో పగటిపూట హాయిగా ఖాళీగా ఉన్నప్పుడు 10 వచ్చి గురువుగారు తీర్చలేనంటే అప్పుడు వేరు. ఎప్పుడు పెడితే అప్పుడు అలాగ మనుషుల్ని లేపి డిస్టర్బ్ చేస్తే మహాపాపం అంటే అలాంటి వాడు నరకానికి పోతాడు. ఈ మాటను కానీ వినాయకుడి మాట విని అది నీవన్నమాట నిజమే కానీ వీళ్ళు మాకు తల్లిదండ్రులు, పైగా వాళ్ళు జగత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలువబడుతున్న వాళ్ళు. సమస్త లోకాలకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, వారి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి తలుపు తట్టి వెళ్ళాలా అని. అహో శృతమ పూర్వం కిం వచనం తవ వక్త్రతః భ్రాంత్యా వినిర్గతం వాపి హాస్యార్థం అథవా ఉదితం. ఎప్పుడూ వినని మాట విన్నాను, ఇది విచిత్రమైన మాట, అపూర్వమైన మాట. అందున గణపతి నోటి నుంచి వచ్చింది ఈ మాట. గణపతి నువ్వు భ్రాంతితో చెబుతున్నావా లేక హాస్యానికి చెబుతున్నావా? భూలోకంలో మానవులు అయితే కామవికారంతో ఉంటారు, కాబట్టి తల్లిదండ్రులైనా లోపలుంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు కాబట్టి వెళ్ళకూడదు. జగన్మాత అయిన మా పార్వతీమాతకి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఈశ్వరుడికి ఈ భూలోక మానవుల్లో కామం ఉండదు. వాళ్ళందరికీ అతీతులు. వాళ్ళు నృత్యం చేస్తే ఆ నృత్యం సమస్త లోకాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ తాండవం కూడా లోకానికి ఉపయోగపడుతుంది. అందున పరమభక్తుణ్ణి, ఏకాంత భక్తుణ్ణి, ఎప్పుడైనా లోపలికి వెళ్ళడానికి అధికారం ఉన్నవాణ్ణి, అటువంటిది నన్ను లోపలికి వెళ్ళొద్దంటావా? అందున ఇప్పుడు మంచి విజయం పొంది వచ్చాను, వెడతాను అని గణపతిని ఇలా పక్క గంటి వెళ్ళబోయాడు. దాంతో గణపతి 2 చేతులతో పుచ్చుకుని పరశురాముడి పైకి విసిరేశాడు. అంతటి పరశురాముడు గిర్రున బొంగరంలా తిరిగి 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 కింద మళ్ళీ పడ్డాట. ఆయనకి మండి గండ్రగొడ్డలు ఎత్తాడు. ఏమిటో కర్మయోగాలు, కైలాసానికి వెళ్ళి గణపతితో యుద్ధానికి వెళ్ళడం ఏమిటో కదా, ఇదే కాలప్రభావం. కారణం ఏమిటో తెలుసా, ఈ గందరగోళం జరగకపోతే ఆయన భూలోకానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతే అక్కడ జమదగ్గిన చావాడు. అందుకని ఇంత నాటకం ఆడట శివుడు. సరిగ్గా కుమారస్వామి వచ్చి వెంటనే 2 చేతులు అడ్డం పెట్టి గణపతిని ఓ పక్కకి, ఇతన్నో పక్కకి పెట్టి, ఇదేమిటిది, ఒకడేమో పార్వతీదేవికి ముద్దుల తనయుడు, మరొకడేమో శివుని చేత స్కంద సమానుడు అనిపించుకున్నవాడు, మహానుభావుల మధ్యలో తగద పనికిరాదనగా ఇద్దరూ తోసిపారేశారట పక్కకి కుమారస్వామిని. మంచి 2 ఆబోతులు యుద్ధం చేసుకుంటూ ఉంటే మధ్యలో లేగదోడ ఎలా అయిపోతుందో అలా పడిపోయేట్టాను, తోసిపారేశారు ఇద్దరును. నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి, ఆ ఇద్దరు కూడా గెంటి అవతల పారేశారట పక్కకి. బాహుభ్యాం ద్వౌ సముద్గృహి, ఇద్దరూ కలిసి 2 చేతులతో పుచ్చుని విసిరి అవతల పక్కకి పారేశారు. ఆ తర్వాత గణపతిని, నన్ను లోపలికి వెళ్లకుండా చేస్తావా అని, ఇదిగో మీ నాన్నగారు ఇచ్చిన గండ్రగొడ్డలు నీ మీద ప్రయోగిస్తున్నాను అన్నాడు. ఆ గండ్రగొడ్డలి మహావేగంగా వచ్చి పడింది. ఎవరి మీదకి? గణపతి మీదకి. వెంటనే గణపతి ఏం చేశాడు, అమ్మో ఇది మా తండ్రి గారు ఇచ్చినది, ఇది అత్యంత పవిత్రమైనది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం తిరస్కరించకూడదు, దీనితో యుద్ధం చేశామంటే తండ్రి గారిని తిరస్కరించినట్టే అని వెంటనే ఏం చేశాడు, ఈ ఎడమదంతం అడ్డం పెట్టాడు. పట్మను వచ్చి ఎడమదంతం దాన్ని కొట్టేసింది, దంతం విరిగి కింద పడిపోయింది. దంతం ఆ కుఠారం దెబ్బకి విరిగి కింద పడిపోయిందట. దంతపాతేన విధ్వస్త శాబ్దిద్వీపధరా ధర, ఈ గండ్రగొడ్డలి ఎడమ దంతానికి తగలడంతో, దంతం తెక్కింద పడడంతో పెద్ద శబ్దం అయ్యింది. దంతం విరిగి కైలాసంలో పడింది. ఆ శబ్దానికి, ఆ భయంకరమైన నాదమునకు భూమండలం కూడా కంపించిపోయింది. ఎక్కడో కైలాసంలో జరిగిన ఘట్టానికి భూమి కూడా ద్వీపములతో సముద్రములతో కొండలతో పాటు ఊగిపోయి భూకంపం వచ్చేసింది. చకంపే పృథివీపాల లోకాస్త్ర సముపాగత, స్వర్గం భూలోకం పాతాళలోకం 3 వణికిపోయాయి, ప్రపంచ ప్రళయం వచ్చింది. ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చినట్టుగా మధ్యలో ఇక్కడ దంతం ఎరగడం ఏమిటి, లోకాలన్నీ కదిలిపోయాయట. దాంతో దేవతలు హాహాకారాలు చేశారు. కార్తికేయుడు తెల్లబోయాడు. ఈ కోలాహల ధ్వనికి శివపార్వతులు నృత్యం ఆపి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో నెత్తురు కారుతూ ఈ దంతం విరిగిపోయి కింద పడి ఉండడం, దంతం దగ్గర ఉన్న విరిగిపోయిన చోట కొంచెం గణపతికి నెత్తురు కారడం, గండ్రగొడ్డలు కింద పడడం, అది వాళ్ళు చూచారు.
వెంటనే పార్వతీదేవి ఏమి ఎరగనట్టుగా ఏం జరిగింది అంది కుమారస్వామిని. ఆ జగదంబకి తెలియంది ఏముంది, ఇవన్నీ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు లీలలే కదా, అయినా ఏమనగనట్టుగా పప్రచ్ఛ పార్వతీ స్కందం కిమేతదితి కారణం. కుమారస్వామిని, నాయన ఇక్కడ విఘ్నేశ్వరుడు కోపంతో ఊగిపోతున్నాడు, అక్కడ పరశురాముడు కోపంతో ఊగుతున్నారు, మధ్యలో ఇక్కడ పరశు ఏమిటి, ఈ దంతం విరగడం ఏమిటి, ఏం జరిగింది అని అడిగింది. వెంటనే శానాని, అమ్మ పరశురాముడు లోపలికి వెళ్ళబోయాడు, అన్నయ్య గారు ఆపారు, దాంతో ఈ చిన్నన్నగారి కోపం వచ్చింది, దాంతో ఆయన తన చేతిలో ఉన్న గండ్రగొట్ల విసిరాడు, అన్నయ్య దంతం విరిగిపోయింది అన్నాడు. ఆయన ముద్దుగా పలికాడు. దాంతో పార్వతికి కోపం వచ్చింది, శివుడికేసి చూసింది, ఏమయ్యా ఇలాంటి వాళ్ళందరినీ నీ శిష్యులుగా తీర్చుకుంటావు నువ్వు, అసలు నీ శిష్యుల్లో ఒక్కడు సరైన వాడు ఉన్నాడా, ఒకడొచ్చి కైలాసం పెకలిస్తాడు, ఒకడొచ్చి నందీశ్వరుడితో తగాద పడతాడు, ఒకడేమో నువ్వు యొక్క దంతం విరగొడతాడు, మాయదారి శిష్యులే నీకు దొరుకుతారు, నీ దగ్గర ఉన్న భక్తులు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకడేమో పాత కుళ్ళు గుడ్డలు కప్పుతాడు ఒకడు, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి. ఒక ఆవిడ పాత గుడ్డల మీద కప్పితే, ఆహా నా తల్లివా నువ్వు తల్లి, అందుకు మీదకి పాత గుడ్డలు కప్పావా అని ప్రేమతో ఆవిడ్ని తీసుకొచ్చి కైలాసంలో కూర్చోబెట్టి ఆవిడకు బిల్డింగ్ కట్టి నైరుతి దిక్కులో ఈవిడ మా అమ్మ అన్నావు, ఇలాంటి పని ఎవడన్నా చేస్తాడా, ఇక తెప్పడం అవసరం వచ్చింది కదా, తెప్పిందనమాట, దొరికితే చాలు భార్య మొగుడిని తెగ తెప్పేస్తుందన్నాడు నేనల్లా వ్యాసుడు అన్నాడు. సమయం వచ్చింది కదా, అందుకని నువ్వు అప్పుడు అలా చేసావు ఇలా చేసావు అని అమ్మ కూడా తెప్పిందిట, తద్వారా మనకు కూడా అవకాశం ఇచ్చింది, మీరు తెప్పచ్చును అన్నది నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉందండి. పూర్వం 21వ త్రేతాయుగంలో ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇది 28వ యుగం, 21వ త్రేతాయుగంలో శ్రీశైల ప్రాంతంలో ఓ ముసలావిడ ఉండేది. పాపం ఆ ముసలావిడ చిన్న చెగిపోయిన బట్టలు కట్టుకునేది, చిరిగిపోయిన బట్టలు కట్టుకునేది, అందుకని చిన్న అని పిలిచేవారట. సంస్కృతంలో ఒత్తుచ్చి నా కింద నవ్వుతు చిన్న అంటే ముక్కలైపోయినది తెగిపోయినది అని అర్థం. ఆవిడ శ్రీశైల దేవస్థానానికి ఒక 5-6 మైళ్ళ దూరంలో ఉన్న కేకారణ్యంలో ఉండేది పాపం. శివుడు లింగరూపంలో ఉన్నాడు, ఆయనే మన తల్లి తండ్రి మన సమస్తం అని ఎవరో చెప్పారట. ఆవిడ ఒక రోజున శివలింగాన్ని చూచింది, శివుడు చూడగానే ఆవిడికి దేవుళ్ళు అనిపించలా, కొడుకులు అనిపించేట. మా బాబు ఎంత బాగున్నాడో, బుజ్జిగా ఉన్నాడు, లింగరూపంలో ఉన్నాడు అని రోజు మా అబ్బాయి అని ఆయన కోసం ఒక ద్రాక్ష పండు, నేరేడు పండు, రేగు పండు అడవిలో దొరికేవి పట్టుకొచ్చేదిట, తిన్న ఆయన తిను అని అక్కడ పెట్టి వెళ్ళిపోయేది. ఆవిడ కేకారణ్యంలో బతుకుతున్నది, అడవిలో భయంకరమైన చలి ఎక్కువ కదా, అందులో చలికాలంలో శ్రీశైలారణ్యాల్లో చలి ఎలా ఉండేదండి, అందులో 6 రోజుల్లో, ఇప్పుడంటే కాలుష్యం వచ్చాక అన్ని చోట్ల చలి తగ్గిపోయింది కానీ పూర్వం భయంకరమైన చలి ఉండేదండి, గజగజ చలి వణికించే కాలం అనేవారు సరదాగా మన చిన్నప్పుడు అనమాట. ఇప్పటికి కూడా ఉత్తర భారత్లో చలి బాగా ఉంటుంది. కురుక్షేత్రం వెళ్ళాం కదా 2019లో, ఓ అయ్యి బాబోయ్ ఇక వెళ్ళి స్నానం చెయ్యాలని అనిపిస్తుందా ఎవరికైనా, వేడినీళ్ళతో చెయ్యాలనిపిస్తుంది అనమాట. ఎప్పటికీ ఉత్తర భారత చలి చలే. అహములు సన్నములయ్యను దహనము హితమయ్యే దీర్ఘ దశలయ్యని సెల్ బహుశీతోపేతంబై ఉహుహూయని వడకెలో ఒక మురువీనాథ అని హేమంత ఋతువుని వర్ణిస్తూ మహానుభావుడు పోతన గారు భాగవతంలో అద్భుతమైన పద్యం రాస్తాడు. పగళ్ళు తగ్గిపోతున్నాయి, రాత్రుళ్ళు పెరిగిపోతాయి, విపరీతమైన చలి, ఆ చలి తట్టుకోలేక ప్రజలంతా ఊహు అంటున్నారట, ఊహు అని వడకెలో ఒక మురివీనాథ, ఎంత బాగా రాశారండి పద్యం, అది పద్యం అంటే. అలాంటి చలికాలం వచ్చింది ఒకసారి. ఈ చలికాలంలోనే మాఘమాసం కూడా వస్తుంది, మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. శివరాత్రికి ఎక్కడెక్కడి భక్తులు వస్తారు శివుడి దగ్గరికి. పాప ఈవిడ శివరాత్రికి శివలింగ దర్శనానికి బయలుదేరింది, దారిలో నడుచుకుంటూ మజిలీలు చేసుకుంటూ వస్తుంది. పాత గుట్టలు బయట పారేస్తారు కదా, అలాంటి గుడ్డలతో ఒక బొంత కొట్టుకుందిట ఆవిడ. ఈ పిల్లలకి ఏదో మలమూత్రాలు తుడవడానికి వాటికి చీరలు అవి తెచ్చుకొచ్చి ఆ చీరలతో చెత్త తుడిచి రోడ్డు మీద పారేసి, లేక కట్టుకున్న పంచెలు చిరిగిపోతే అవతలు పారేసిన ఉంటాయే, ఈ జీర్ణ వస్త్రాలన్నీ ఏరుకుని పాపం కృష్ణానదిలో బాగా ఉతుక్కుని ఆ ఉతుక్కున్న గుట్లు ఆరేసి
వంత సూదులు తెచ్చుకొని పెద్ద పెద్ద సూదులు ఉంటాయి దబ్బనాల లాంటి సూదులు వాటిల్లో పురుకోసలు కూడా గుచ్చుకొని పాప ఆ పురుకోసలతో వంత కొట్టుకుందంటే పాత గుడ్డలతో ఆవిడ ఆ గుడ్డలు కప్పుకునేది ఆ చలికాలంలో అలాంటి ఆవిడ శివరాత్రికి ముందు రోజు దారిలో అతి కష్టం మీద నడుచుకుంటూ నడుచుకుంటూ శివలింగం దగ్గరకు వచ్చింది శివుడి మీద అందరూ నీళ్లు పోసేస్తున్నారు ఆవిడకి భలే జాలేసేసింది మా అబ్బాయి మీద ఎవ్వరికీ జాలి లేదు అసలే చలికాలం రేపేమో శివరాత్రి ఇంకా చలి వస్తుంది అసలే చలికి గజగజ వణిగిపోతూ ఉంటే ఆయన మీద చన్నీళ్లు కూడా పోసేస్తున్నారు మా అబ్బాయికి కన్నీళ్ళు వస్తాయేమో అనుకుంది పాపం ఆవిడ ఎంతమంది జనం ఉన్నారు వేణీళ్ళన్న పోయారు కనీసం ఆయన మీద అనుకున్నదట పాపం ఎంత వెర్రి భక్తురాలండి ఆవిడ శివుడికి చలి వస్తుందట ఆయన ఉండేదే చలికొండ మీద మంచు పర్వతం మీద హిమాలయ పర్వతం మీద అసలుకి ఆయనకి చన్నీళ్ళు అంటే ఇష్టం కూడా కానీ ఆవిడికి తెలియదు అమాయకురాలు కనుక మీరు శివమాన సుస్థతులు ఏమన్నారు హిమజలై స్నానంచ దివ్యాంబరం హిమజలై మంచు నీళ్లతో చల్లని నీళ్లతో ఆయనకి స్నానం చేయిస్తున్నాం అంటున్నాం మనం కానీ ఈవిడ అమాయకురాలు కనుక మా స్వామికి జలుబు చేస్తుందేమో అనుకుందిట అప్పట్లో ఈ ఆలయాలు లేవు ఇలా శివుడు ఆరు బయటే ఉండేవాడు తర్వాత తర్వాత కదా భక్తులు గుడి కట్టారు కొత్తల్లో ఆయన అక్కడ జ్యోతిర్లింగంగా వెలిసినప్పుడు అస్సలు ఏ ఆచ్ఛేదన లేదు అందువల్ల రాత్రి మంచు కురిసేసిందిట అక్కడ ఓ పక్కన చన్నీళ్లు పోసేస్తున్నారు రాత్రిపూట కూడా నీళ్లు పోస్తున్నారు భయంకరంగా మంచు కురుస్తోంది ఈ మంచు మా అబ్బాయి నెత్తి మీద పడిపోతోంది మా స్వామివారు జలుబు చేసి ఎంత బాధపడిపోతున్నాడో అసలే అందరికీ ఒక్క ముక్కులు రెండు ముక్కులును ఈ రెండు ముక్కులు చీదుకోవడానికే అని చీదుకుంటున్నారు మళ్ళీ చీదుడు ఎక్కువైపోతే రెండు పూట్ల ఉపన్యాసం మానేస్తున్నారు అటువంటిది ఆయనకి ఐదు ముఖాలు ఐదు ముఖాలకి జలుబు చేస్తే పచ్చేతులతోటి పిక్కుని ఆ జలుబుకి ఆ రొంపకి ఎంత బాధపడుతున్నాడో ఈ చేత్తో ఒక్కొక్క ముక్కుని పిండి ఆ చీవిడి బయటికి తీయలేక మా స్వామి ఎంత బాధపడుతున్నాడో అనుకున్నదట.